కొమరంబి మాసవమ్మ జిల్లా కేంద్రంలో బీజేపీ పార్టీ నియోజకవర్గ నాయకులు డాక్టర్ పాల్వాయ్ హరీష్ బాబు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒకవైపు ప్రభుత్వం పోడు రైతుల సమస్యలను పరిష్కరిస్తూనే గత 3 రోజుల క్రితం కొండపల్లి గ్రామానికి చెందిన యువకుడు చంద్ర అశోక్ ను రిమాండ్ చేశారన్నారు. శుక్రవారం ఆసిఫాబాద్ సబ్ జైల్లో డాక్టర్ పాల్వాయ్ హరీష్ బాబు అతన్ని కలిసి పరామర్శించారు. పోడు రైతుల మీద కక్ష సాధింపు చర్యలు ఎక్కడైనా మానుకోవాలని, ఒకవైపు పోడు సమస్య జటిలం కావడానికి ప్రభుత్వం వండి వైఖరే కారణమైందని, ఇంకోవైపు పేద యువకుని నిర్బంధించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. పోడు రైతుల సమస్యకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని, ఇంకోవైపు పోడు రైతుల మీద కవ్వింపు చర్యలకు దిగడం చాలా దారుణమని అన్నారు. తప్పకుండా బాధితుల పక్షాన నిలబడి వారికి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. కొండపల్లి గ్రామంలో 6 నెలల క్రితం జరిగిన ఘర్షణ వాతావరణం విషయమై ఇవాళ ఒక యువకుణ్ణి, సందా అశోక్ అనే యువకుణ్ణి, కొండపల్లి గ్రామస్తుల్ని 3 రోజుల క్రితం అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. ఇంత దారుణమైన విషయం అంటే ప్రజాస్వామ్యం మీద ఇక వ్యవస్థకు కానీ ప్రజలకు కానీ నమ్మకం ఉండే అవకాశమే లేదు. 6 నెలల తర్వాత సాక్షుల్ని ప్రభావితం చేస్తామని, లేకపోతే ఇంకో విషయంలో ఒక యువకుని రిమాండ్ చేయడం అంటే ఈ పోలీసులు ఎవరి కోసం పనిచేస్తున్నారో మాకు ఇంకా అర్థమవుతుంది. కేవలం అధికార పార్టీ మెప్పు కోసం పనిచేస్తున్నారు అనే విషయం తేటతెల్లమవుతున్నది. అడ్డగోలుగా అడవులను నరికిన వాళ్ళనేమో వదిలిపెట్టేసి ఇటువంటి పోడు రైతుల కుటుంబాలకు చెందిన యువకుల్ని అరెస్ట్ చేయడం అంటే చాలా దారుణమైన విషయం. ఇది ఒక్కటే కాకుండా ఇవాళ ఒకవైపేమో కలెక్టర్ గారు, జిల్లా యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం, కేసీఆర్ గారేమో పోడు సమస్యకు పరిష్కారం చూపిస్తామని చెప్తూనే ఉంటారు. ఇంకోవైపేమో ఈ యువకుల్ని, ఆ పోడు ఉద్యమంలో పాల్పంచుకున్న వాళ్ళను అరెస్టు చేసి రిమాండ్ తరలించి జైల్లో తరలిస్తూ ఉంటారు. అంటే మీరు నోటితోటి మెచ్చుకొని నొసటితోటి వెక్కిరిస్తున్నారా అని ప్రశ్నించాల్సిన పరిస్థితి వచ్చింది. తప్పకుండా ఈ బాధితుల తరఫున, కొండపల్లి గ్రామస్తుల తరఫున నిలబడడానికి మేము సిద్ధంగా ఉంటాం. తప్పకుండా వారికి బెయిల్ ఏర్పాట్లు కూడా కలముగ్గ మునకలై ఉన్నాం. తప్పకుండా న్యాయం జరిగి తీరుతుంది, ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. ఏనాటైనా ఈ రాచరిక పాలన, అరాచక పాలన అంతమవుతుందని ఆలోచనతో మేము గట్టి నమ్మకం ఉన్నది. తప్పకుండా ఈ వ్యవస్థలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం కూడా ఈ సందర్భంగా చేస్తామని తెలియజేసి సెలవు తీసుకుంటున్నాం.